తెలంగాణలో సాంప్రదాయం ఉంది ఎవరైనా పిల్లలు వాళ్ళ పిల్లలు సరిగ్గా చదవకుండా పని చేయకపోయినా పక్కింటి పిల్లల్ని చూపించి వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా అని చెప్తారు వాని తోటి తన్నిస్తారా అని చెప్తారు వాని శంకనాకరా అని చెప్తారు సరిగ్గా అదే విషయం నేను ఇవాళ జైపాల్ రెడ్డికి జానారెడ్డికి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దొంగ నాయకులు అందరికి కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన ప్రాంతానికి సంబంధం లేకపోయినా కూడా మన మీద ప్రేమతోటి కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా అజిత్ సింగ్ తెలంగాణ కోసం ఇక్కడ సభ పెట్టిండు కానీ ఆ పని ఎప్పుడూ కూడా జైపాల్ రెడ్డి గారు చేయలేకపోయిండు కాబట్టి వాడు అజిత్ సింగ్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి చెప్పడానికే వచ్చాం మిత్రులారా అప్పుడప్పుడు చరిత్రలో చదువుకున్నాం రోమ్ తగలబడుతుంటే పిడేల్ వాయించిండని కానీ వాడు అక్కడే ఉన్నాడు కానీ మన దరిద్రానికి చాలా మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉన్నారు ఇవాళ శ్రీకాంత్ ఆచార్య చనిపోయినప్పుడు జైపాల్ రెడ్డి ఏం చేస్తుండు ఢిల్లీలో జానారెడ్డి ఏం చేస్తుండు హైదరాబాద్ లో హనుమంతరావు ఏం చేస్తుండు ఇంకొక ఆయన ఏం చేస్తుండు ఇంకొక ఆయన ఏం చేస్తుండు అని ఆలోచిస్తే వాళ్ళంతా కూడా తెలంగాణకు ద్రోహం చేసే పనుల్లోనే మునిగిపోయి ఉన్నారు ఎవ్వరు కూడా తెలంగాణకు సంబంధించిన హృదయం లేని మనుషులైపోయారు అందుకని నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే అజిత్ సింగ్ గారిని ఒక ఒక సాయం చేయమని అడగడానికి వచ్చిన 2014 ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతుంది మళ్ళీ యూపీఏ ఎన్నికల్లోకి వస్తుంది మళ్ళీ మోసం చేస్తారు మళ్ళీ అమ్ముడుపోతారు మళ్ళీ కొనుక్కుంటారు కాబట్టి అజిత్ సింగ్ గారికి చేయమని కోరే సాయం ఏంటంటే 17 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో 19 మంది ఎంపీలు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరినీ మిగతా ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకుపోయి ఆ బొమ్మను ఏ సోనియా గాంధీ బొమ్మను ఇటలీ తెలుగు భాష రాని భారతదేశంలోని ఏ భాషలు రాని ఆ ఇటలీ బొమ్మను ఆయన మాట్లాడటం తెలిసి కూడా మాట్లాడని ప్రధానమంత్రి వాళ్ళిద్దరిని వీళ్ళ సమక్షంలో రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పిస్తే ఈ దరిద్రం పోతుంది ప్రజలు ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటారు రెండు ప్రశ్నలు ఏంటంటే ఒకటి తెలంగాణ ఇస్తావా ఇవ్వవా ఇస్తా అంటే ఎప్పుడు ఇస్తావు ఇవ్వను అంటే ఎందుకు ఇవ్వవు ఈ రెండు ప్రశ్నలకు వాళ్ళ నోట్లో నుంచి ముత్యాలు రాలినట్టు రెండు సమాధానాలు వస్తే తర్వాత ఏం చేయాలో ప్రజలు చేస్తారు ఎందుకంటే తెలంగాణ కోసమే పనిచేస్తున్నాను గుత్తా సుఖేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చేమో మాకు నమ్మకం ఉందని అంటాడు అక్కడ మిర్యాలగూడెంలోకి వచ్చేమో నల్గొండలో ఉద్యమం లేదు కాబట్టి నేను ఇక్కడ నేను కాంగ్రెస్లోనే ఉంటా అంటాడు ఇన్ని రకాల మోసాలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో ప్రజలకు చాలా భ్రమలు ఉన్నాయి ఎందుకు భ్రమలు ఉన్నాయంటే వాళ్ళని మనమే నాయకులు చేసినాం కాబట్టి ఎప్పుడైతే ఉద్యమం ఎంత దుర్మార్గం అంటే ఒక పాము ఉంటే ఆ పామును అడవిలో ఉన్న పామే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పామే కానీ తెలంగాణ ఉద్యమం సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడేమో మనల్ని చూసి జానారెడ్డి గారు పారిపోతాడు నియోజకవర్గానికి రాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడు రంగారెడ్డి రాడు ఎవరు రాడు కానీ ఇవాళ మాత్రం మన ఇళ్లలోకి వస్తారు మన ఒళ్లలోకి వస్తారు ఆయన ఉన్న మనుషులే కదా ఎందుకు వాళ్ళు ఇవాళ మన మధ్యలో తిరగలుగుతున్నారు మన మీద సవారు చేయగలుగుతున్నారు అంటే మనం చూసే దృక్పథంలోనే చాలా తప్పుంది కాబట్టి శత్రువు ఎప్పుడైనా శత్రువే వాడు యుద్ధంలో ఉన్నప్పుడు మాత్రమే శత్రువు కాదు వాడు ఇంట్లో ఉన్నా కూడా శత్రువే కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో ఏ పార్టీ అయినా కూడా మన శత్రువు అనుకున్న వాళ్ళ శత్రువు తిరిగి చూడాలి కానీ వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకోవటం మన హృదయాల్లో పెట్టుకోవటం చాలా తప్పు చేస్తున్నాం అందుకనే తెలంగాణ రావట్లేదు ఈ అన్ని స్పష్టత రావాలి అని అంటే సోనియా గాంధీ చెప్పాలి నోరు విడి చెప్పాలి అరే 4.5 కోట్ల మంది ప్రజలు ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడుతుండే నిన్న రాజ్నాథ్ సింగ్ వచ్చి చాలా స్పష్టంగా చెప్పిండు మేము తెలంగాణ కోసం పనిచేస్తాం లేదా మేము తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలతో మాట్లాడమని ఆమె అయితే ఇంతవరకు 10 ఏళ్లలో 2004 నుంచి 2004లో కరీంనగర్లో మాట్లాడిపోయిన తర్వాత 2010 వరకు కనీసం 10 మందిలో నేను ఈ పని చేస్తా ఈ పని చేయనని చెప్పి సాగకుండా మన అందరినీ చంపక తింటుంది కాబట్టి అజిత్ సింగ్ గారిని దయచేసి కోరేది ఏంటంటే ఆ సోనియా గాంధీని వీళ్ళందరి సమక్షంలో చెప్పమనండి లేదా ఇంకా మీరు పెద్ద సహాయం చేయగలిగితే ఆ శక్తి కనుక మీకుంటే మొత్తం ఆంధ్ర భారతదేశంలో ఉన్న ఛానళ్ళన్నింటినీ కూర్చోబెట్టి వాళ్ళిద్దరితోటి మాట్లాడమనండి ఇస్తావా ఇవ్వవా ఇస్తే ఎప్పుడు ఇస్తావు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటం వల్లనే 1000 మంది విద్యార్థులు చనిపోయారు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటం వల్లనే ఇలా పోలవరం వెళ్ళిపోతుంది పులిచింతల కడుతున్నారు రేపో మాపో పులిచింతల కింద 18-20 గ్రామాల వాళ్ళు వలస వెళ్ళిపోతున్నారు ఓపెన్ కాస్ట్ పోతున్నాయి ఇవాళ చనిపోయిన వాళ్ళు 1000 మందే కనిపిస్తున్నారు కానీ చావు భక్తుల మధ్యన కొట్టుమిట్టాడుతున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు మనం ఎన్నో కలలు తెలంగాణ కోసం కలలు కన్నా జయప్రకాష్ నారాయణ జయశంకర్ సార్ చనిపోయారు కొండ లక్ష్మణ్ బాబు చనిపోయారు
బియాల జనార్దన్ రావు చనిపోయా, తెలంగాణ కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ చనిపోయా, సాంబశివుడు చంపబడి బెల్లిలత చంపబడి ఇట్లా ఎంత మంది ఎన్ని మంది తెలంగాణ కోసం కళ్ళలు గాని కళ్ళలు గాని కళ్ళలు గాని చనిపోతున్నారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలందరి తప్పున అజిత్ సింగ్ గారిని కోరేది ఏంటంటే దయచేసి ఆ నోట్లో నుంచి ఏదో ఒకటి చెప్పిసావమనండి. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఏం చేయాలో చేస్తారు. కాబట్టి ఆ ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి నేను కేంద్ర మంత్రివర్గంలో అజిత్ సింగ్ గారిని కోరుతున్నాను. ఈ అవకాశం